Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ గొప్పతనాన్ని తానే తెలియజెప్పి అసెంబ్లీలో చంద్రబాబు ప్లాన్ బూమెరాంగ్. జగన్ సర్కార్ 300 గజాల విస్తీర్ణం ఉన్న టిడ్కో అపార్ట్మెంట్ ఇళ్లను పేద ప్రజలకు 1 రూపాయికే ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ పంపిణీ డిసెంబర్ 25 నుంచి మొదలు కాబోతోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదలైనా ప్రచారం ఇంకా జోరందుకోలేదు. కానీ ఆ బాధ్యతను ప్రతిపక్షం తీసుకుని ఫ్రీ పబ్లిసిటీ ఇస్తోంది. అసెంబ్లీలో ఇళ్ల స్థలాలు టిడ్కో అపార్ట్మెంట్లపై అనవసర రాద్ధాంతం చేసి చంద్రబాబు తన బండారం అంతా తానే బయట పెట్టుకున్నారు. చంద్రబాబు హయాంలో ఎక్కడా ఎవరికీ ఉచితంగా ఇళ్ల స్థలం ఇవ్వలేదు. కట్టిన అపార్ట్మెంట్లకు కూడా బ్యాంక్ లోన్ ముడిపెట్టేసి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా పసుపు కుంకుమల పేర్లతో ఓటుకు నోట్లు వెదజల్లడానికి దిగమింగారు. ఇక వైసీపీ హయాంలో సీఎం జగన్ ఇళ్ల స్థలాలను పూర్తి ఉచితంగా పేదలకు అందిస్తున్నారు. చిన్నదైనా పెద్దదైనా ఉన్న వాటిలో సాధ్యమైనంత వరకు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. నిజానికి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో టిడ్కో ఇళ్లను ఉచితంగా ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. 3 లక్షలు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయి, మిగిలిన 3 లక్షలు మీరు నెలవారీ పద్ధతిలో చెల్లించాలని ఎందుకు చెప్పాడు? సరే, అలాగైనా ఆ 5 ఏళ్ల కాలంలో 1 ఇల్లు అయినా ఇచ్చాడా అంటే అది కూడా లేదు. జగన్ని ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న చంద్రబాబు తన హయాంలో ఉచితంగా ఇవ్వలేకపోయిన విషయాన్ని, అపార్ట్మెంట్ల పేరుతో పేద మధ్యతరగతి వారిని అప్పుల పాలు చేసిన విషయాన్ని బయటపెట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 1.5 ఏళ్ల అవుతున్నా ఇంకా అపార్ట్మెంట్లను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించిన చంద్రబాబు తన హయాంలో 5 ఏళ్లు వృధా చేసిన విషయాన్ని చాటు చెప్పినట్టయింది. ఈ 2 తప్పుల్ని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ఒప్పేసుకున్నారు. జగన్ అమలు చేస్తున్న ఈ పథకం గురించి టీడీపీ వాళ్లే ఒక ప్రక్క భారీ ప్రచారం కల్పిస్తూ మరో ప్రక్క ఆ పథకం విషయంలో చంద్రబాబు విఫలమైన విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు.